హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి 16th September 2020 సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నేను 15th చేయలేదు, అందులో ఒక రెండు ఆర్టికల్స్ని ఈరోజు యొక్క పేపర్ అనాలిసిస్లో ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. సో జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్గా మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ సవరణ బిల్లుకు ఆమోదం. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏంది, ఈ సవరణ చేయడం ఏంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. విమానయాన నియంత్రణ అధికార సంస్థలకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ఎయిర్ క్రాఫ్ట్ సవరణ బిల్లు 2020 మంగళవారం రాజ్యసభ ఆమోదం పొందింది. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏ, పౌర విమానయాన భద్రతా సంస్థ బీసీఏఎస్, విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఏఏఏఐబి, వీటికి ఇప్పుడు చెప్పిన మూడు సంస్థలకు ఈ బిల్లు వర్తిస్తుందన్నమాట. ఎయిర్ క్రాఫ్ట్ సవరణ బిల్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడే వారికి ప్రస్తుతం విధిస్తున్న 10 లక్షల జరిమానాను కోటి వరకు పెంచేందుకు వీలు కలుగుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ సవరణ బిల్లుకు March 17th లోక్సభ ఆమోదం తెలిపింది. సో ఇప్పుడు రాజ్యసభ దానికి ఆమోదం తెలపడం జరిగిందనమాట. అర్థమైంది కదా? సో ఇది మ్యాటర్. ఎందుకంటే ఆ మార్చ్ తర్వాత నుండి మనకి ఇక్కడ మనకి పార్లమెంట్ సమావేశాలు ఏం జరగలేదు కదా, అందుకని ఇప్పుడు ఆమోదం పొందింది. ఇకపై ఏంటంటే 10 లక్షల మించకూడదు. ఇప్పుడు ఎవరైనా వీళ్ళ యొక్క ఏవైతే రూల్స్ ఉంటాయో, ఆ రూల్స్ ఉల్లంఘనలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు జరిమానా వేసేవారు. దాన్ని అంతకంటే పెంచి ఆ ఏవైతే తక్కువ చర్యలు తీసుకుంటున్నాయో, లైట్ తీసుకుంటున్నాయో, అలాంటి సంస్థలకి భయం పెంచాలంటే జరిమానా అనేది ఎక్కువ విధించడం వల్ల సో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉంటారు, నాణ్యతగా ఉంటారనే ఉద్దేశంతో ఈ సవరణ బిల్లు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఇది మనకి ఇది అవసరం లేని టాపిక్. నెక్స్ట్, నిత్యావసరాల సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. చూడండి, ఇది చూద్దాం. తృణధాన్యాలు, పప్పు దినుసులు, ఉల్లి వంటి వాటిపై ప్రభుత్వ నియంత్రణను తొలగించేందుకు ఉద్దేశించిన నిత్యావసర సరుకుల సవరణ బిల్లు. తృణధాన్యాలు ఉంటాయి కదా, పప్పు దినుసులు ఉంటాయి, ఉల్లి వంటి వాటిపై ప్రభుత్వ నియంత్రణ అనేది లేకుండా చేయడం కోసం నిత్యావసర సరుకుల సవరణ బిల్లు 2020 లోక్సభ ఆమోదించింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శిరోమణి అకాలీదల్ ఈ బిల్లును నిలిపివేయాలని కోరింది. భాజపా, జేడీయూతో పాటు వైకాపా ఈ బిల్లును స్వాగతించగా కాంగ్రెస్ అండ్ టీఎంసీ, బీఎస్పీ, డిఎంకే వ్యతిరేకించేది. ఇది మ్యాటర్. నెక్స్ట్, జపాన్లో నేడే కొత్త ప్రభుత్వం, అంటే ఈరోజే, అనారోగ్య కారణాల వల్ల పదవికి రాజీనామా చేయాలని ఇదివరకే నిర్ణయించుకున్న జపాన్ ప్రధాని షింజే అబే గారు బుధవారం లాంఛనంగా ఈ మేరకు లేఖ సమర్పించనున్నారన్నమాట. ఈరోజు ఆయనతో సహా అతన మంత్రివర్గం కూడా వైదొలగాలనుకుంటుంది. ఆ వెంటనే కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరనుంది. దీర్ఘకాలం పాటు ప్రధానిగా అబే గారు కొనసాగారు. అబే కుడిభుజంగా ఉన్న చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ యోషిహిదే సుగా జపాన్ నూతన ప్రధానిగా ఇప్పుడు బాధ్యతలు తీసుకుంటారన్నమాట. ఈరోజు అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పార్లమెంట్లో పూర్తి ఆధిక్యం ఉంది. అబే అనుసరించిన దౌత్య ఆర్థిక విధానాలను సుగా పొగడడం కూడా జరిగిందనమాట. ఓకేనా? యోషిహిదే సుగా గారు ఇప్పుడు జపాన్కి నూతన ప్రధానని గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్, ఇక రోజంతా ఓటీపీ ఆధారిత ఏటీఎం 18th ప్రారంభం ఎస్బీఐ. సో ఎస్బీఐ ఏదైతే ఉందో, సో మన కార్డు పట్టికెళ్లకుండానే జస్ట్ ఓటీపీ ద్వారా మనం డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో బ్యాంక్తో, దాంతో అనమాట. దాని గురించి ఒకసారి చూద్దాం. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజమైన ఎస్బీఐ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ అంటే విత్డ్రాస్కు సదుపాయం ఒక నిరంతరం అందుబాటులోకి రానుంది. 18th 10,000 ఆపై లావాదేవీలు ఖాతాదారులకు తమ ఏటీఎంలలో ఓటీపీ ఆధారంగా డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే 10,000 పైన తీసుకోవాలనుకునే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఈ ఏడాది జనవరిలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎస్బీఐ ఏటీఎంల నుంచి 10,000కు పైగా నగదును ఓటీపీ ద్వారా ఉపసంహరించుకునే వెసులుబాటును బ్యాంక్ కల్పించిన విషయం తెలిసిందే. అయితే బ్యాంక్ డెబిట్ కార్డు హోల్డర్లకు తమ బ్యాంక్ ఖాతాలో అనుసంధానమైన మొబైల్ ఫోన్ నెంబర్ను 1-time password వస్తుందని, ఈ ఓటీపీ తమ డెబిట్ కార్డు పిన్ నెంబర్తో కలిపి ఉపయోగించి ఏటీఎంల నుంచి నగదు తీసుకోవచ్చని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. దీనివల్ల నగదు ఉపసంహరణకు డెబిట్ కార్డు అవసరం ఏమాత్రం ఉండదు. అంతేకాకుండా కార్డు స్విమ్మింగ్, కార్డు క్లోనింగ్, ఇతరాదర మోసాలు అనేవి జరగవు. సో దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 22,000కు పైగా శాఖలు ఉండగా 58,000కు పైగా ఏటీఎంలు ఉన్నాయన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఈ పై మనము ఈ కార్డ్ని స్వైప్ చేయడం అలాంటివి ఏమి ఉండదు. జస్ట్ మనం వెళ్ళగానే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్తో లింక్ అయిన ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ వస్తుంది. సో ఆ బ్యాంక్ అకౌంట్ వచ్చిన తర్వాత మనము ఓటీపీ సెండ్ చేస్తుంది విత్డ్రా చేసుకోవాలంటే.
మన మొబైల్లో వచ్చిన ఓటీపీని అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అవి ఎంటర్ చేస్తే మనకి వెంటనే మనకి ఎంత కావాలో అడుగుతుంది, ఎంటర్ చేసి ఓకే చేస్తే డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు అన్ని ఏటీఎంలలో కూడా అప్డేట్ చేస్తున్నారన్నమాట ఈ యొక్క సాఫ్ట్వేర్ని ఈ విధంగా వచ్చే విధంగా. ఓకే, అది మ్యాటర్. నెక్స్ట్, ఐరాస మహిళా సమానత్వ కమిషన్కి ఎంపికైన భారత్. యాక్చువల్గా రెండు దేశాల మధ్య పోటీ జరిగింది, అది చైనా భారత్. ఈ పోరాటంలో భారత్ గెలవడం జరిగింది. ఒకసారి అదేంటో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం అంటే నువ్వు వాడ, నేను మగ, నేను అది, నేను ఇది తోపు అనుకోకుండా. నెక్స్ట్, మహిళా సాధికారతలపై అంటే మహిళల యొక్క సక్సెస్కి తోడ్పడడానికి పనిచేసే ఐరాస అంటే ఐక్యరాజ్య సమితి కమిషన్, దాని పేరు కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనే అంతర్జాతీయ సంస్థలో చైనాను ఓడించి భారత సభ్యదేశంగా ఎంపికయ్యిందనమాట అందులో. సో ఐరాస ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్, దీన్ని ECOSOC అంటారనమాట. దీనికి అనుబంధంగా దీనికి అనుబంధంగా యుఎన్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ పనిచేస్తుంది అనమాట. దేనికండి, ఐరాస ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కింద దానికి రిలేటెడ్గా ఈ యొక్క యుఎన్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ పనిచేస్తుంది. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్, అది ఇంగ్లీష్లో. తెలుగులో అయితే ఐరాస అంటే ఐక్యరాజ్య సమితి. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఐరాస అంటారు ఒకసారి యుఎన్ అంటున్నారేటని కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట అది. సో మహిళా హక్కులను ప్రోత్సహిస్తుంది అనమాట ఈ యొక్క కమిషను. అండ్ ప్రపంచవ్యాప్తంగా స్త్రీల జీవన చిత్రాన్ని డాక్యుమెంట్ చేయడం అంటే ఎలా ఉందని ప్రపంచానికి తెలియజేయడం. నెక్స్ట్, అంతర్జాతీయ స్థాయిలో సమానత్వము మహిళా సాధికారతలకు ప్రమాణాలు నిర్దేశిస్తూ ఉంటుందన్నమాట ఇది. సో 54 సభ్యదేశాలు ఇందులో పనిచేస్తున్నాయి. ఇందులో ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఏషియా పసిఫిక్ దేశాల కోటాలో జరిగిన ఎన్నికల్లో చైనాపై ఇండియా విజయం సాధించి సభ్యదేశంగా ఇందులో ఎంటర్ అయింది. నెక్స్ట్, చాలా చాలా హైలైటెడ్ అయిన ఆర్టికల్ ఇది. రేప్ నిందితులకు బహిరంగ ఉరి, పురుషత్వం కోల్పోయేలా రసాయన ప్రయోగం, పాక్ ప్రధాని ఇమ్రాన్ సంచలన ప్రకటన. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. సో అత్యాచార నిందితులకు బహిరంగ మరణశిక్ష విధించేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ కీలక ప్రకటన చేశారు. రేపిస్టులకు ఎన్నులో వెనుక పుట్టే శిక్ష విధించినామని చెప్పారు. దోషులు పురుషాంగంపై ప్రత్యేకమైన రసాయనాలతో పురుషత్వం కోల్పోయేలా చేయటం లేదంటే బహిరంగంగా ఉరి తీయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేదండి. సో రేపిస్టులపై ఎవరైతే సంబంధిత మహిళలు ఉన్నారో వాళ్ళు కొంతమంది యాక్టివిస్ట్స్తో బయటకు వచ్చి ఎవరైతే ఇలా పాలు పడుతున్నారో వాళ్ళకి ఉరిశిక్ష వేయాలి అని చెప్పడం జరిగింది. సో చాలామంది బయటపడుతున్నారన్నమాట. సో ఈ యొక్క ఒత్తిడి ఉంది దేశంలో అనే ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఏంటంటే సంచలన ప్రకటన చేశారనమాట. ఇకపై బహిరంగ ఉరి వేయాలి లేదా పురుషాంగంపై రసాయన ప్రయోగం చేసి దాని యొక్క స్థానాన్ని అంటే దాని యొక్క పవర్ను తగ్గించాలని అతను ప్రకటన చేయడం జరిగింది. యాక్చువల్గా ఉరి అనే దగ్గరికి చూసుకుంటే సో వీళ్ళకి ఏంటంటే ఇయు అంటే ఇయు ఏదైతే ఉందో ఇయు నుంచి ప్రత్యేక వాణిజ్య హోదా పొందినందున పాకిస్తాన్లో రేపిస్టులకు ఉరి తీయడం కొంచెం కష్టమైన పని అనమాట. ఓకేనా, యూరోపియన్ యూనియన్ నుండి అది ఒక ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి. సో అలా కాకుండా పురుషాంగం యొక్క సామర్థ్యాన్ని తగ్గించేయాలి అంటే ఇంకా వాళ్ళ పురుషాంగం ఏదైతే ఉంటుందో మగవాళ్ళది వాళ్ళది పని చేయకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అది ఇంప్లిమెంటేషన్ చేయాలని అధికారులకు ఆదేశించారు. సో దీనిపై ముందు దీనికి ఇంకా దీనిపై ఫుల్ క్లారిటీ అయితే రాబోతుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇది ఖచ్చితంగా సెన్సేషనల్ న్యూస్, తెలుసుకోవాల్సిన విషయం కూడా. నెక్స్ట్, హౌసింగ్ ధరల పెరుగుదలలో భారత్కు 54 స్థానం. చూడండి, ఆవాస గృహాల ధరలు, ఆవాస గృహాలు అంటే మనము లైక్ అద్దెలు అనమాట, ఆవాస అంటే నివసించే గృహాల ధరల పెరుగుదలలో 11 స్థానాలు దిగజారి భారత్ 54 స్థానంలో నిలిచిందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ పేర్కొంది. చాలా పెద్ద సంస్థ నైట్ ఫ్రాంక్. సో గత ఏడాదిలో పోల్చితే జూన్ త్రైమాసికంలో హౌసింగ్ ధరలు దాదాపు 2% మేర తగ్గాయని ఇందుకు కారణమని దానికి కారణమే ఇదని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ చెప్పింది. రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలకు సంబంధించిన పరిశీలించిన 56 దేశాల జాబితాలో భారత 54 స్థానంలో ఉంది. అంటే రియల్ ఎస్టేట్ అంటే భూమిని కొనుక్కొని ఇల్లు కట్టుకోవడమో లేదా నివసించడం విషయంలో వీటి యొక్క పనితీరు ధరల పెరుగుదలలో 56 దేశాల జాబితాలో భారత్కి 54 స్థానంలో ఉందంటే చూడండి. Q1 2020 పోలిస్తే గ్లోబల్ ఇండెక్స్లో భారత్ 11 స్థానాలు కోల్పోయింది. ఇంతకుముందు 43 స్థానంలో ఉండేదన్నమాట. సో Q20 2020 54 ర్యాంకుకి పడిపోయిందని నైట్ ఫ్రాంక్ అనౌన్స్ చేసింది. అయితే ఇది ఇలా ఉండగా గ్లోబల్ హౌస్ ప్రైస్ సూచి Q2 2020 ప్రకారం గత ఏడాదితో పోలిస్తే భారత్ హౌసింగ్ ధరలు 1.9% మేర తగ్గాయి. అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్,
కరోనా సమయంలో భారత్లోకి $20 బిలియన్ ఎఫ్డిఐలు, ఎఫ్డిఐలు అంటే పెట్టుబడులు అనమాట, అది ఫారెన్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్స్ అనొచ్చు, అంటే అదే విదేశీయుల పెట్టుబడులు అనమాట, ఓకేనా, ప్రత్యక్ష పెట్టుబడులు, డిపాజిట్స్, ఇన్వెస్ట్మెంట్స్, అది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంటే $20 బిలియన్ ఎఫ్డిఐలు వచ్చాయంట ఈ కరోనా వల్ల. సో ఫారెన్ సెక్రటరీ హర్షవర్ధన్ వెల్లడించారు దీన్ని. ఒకసారి మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. కరోనా మహమ్మారి కాలంలో భారత్లో $20 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని ఫారెన్ సెక్రటరీ అయిన హర్షవర్ధన్ శ్రింగ్లా వెల్లడించారు. అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ ప్రధాన ఆకర్షణగా కేంద్రంగా ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని ఆయన అనౌన్స్ చేశారు. యూకేలో అంటే యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన సిఐఐ వర్చువల్ సమావేశంలో హర్షవర్ధన్ మాట్లాడారు. అంతరిక్షం, రక్షణ, అణుశక్తి వంటి రంగాలు ప్రైవేటీకరణ కోసం భారత్ చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మన ఇండియాలో సులభతర వాణిజ్యం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ప్రభుత్వం గత 6 ఏళ్లలో అనేక చరిత్రాత్మక సంస్కరణలు చేపట్టిందని ఆయన అనౌన్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అపార అవకాశాలున్న దేశాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఒకటి. పారదర్శకమైన, ముందే అంచనా వేయగలిగిన ట్యాక్స్ వ్యవస్థను తీసుకొచ్చామని ఆయన పేర్కొనడం జరిగింది. ఓకేనా, ఇది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదు కేంద్రం. ఇది నిన్న వచ్చిన ఆర్టికల్. చూడండి, స్వలింగ వివాహాలకు మన చట్టాల్లో, న్యాయస్థానాల్లో, సమాజంలో నైతిక విలువల్లో గుర్తింపు లేదని, అందువల్ల వీటికి అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు తెలిపిందనమాట. ఓకేనా. సో స్వలింగ వివాహాలను హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన దావాపై హైకోర్టు విచారణ చేపట్టిందనమాట. దీనిపై కేంద్రం వాదనను సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు. హిందూ వివాహ చట్టంలో పలు నిబంధనల ప్రకారం భార్య భర్త నిర్వచనాలు వేరని, స్వలింగ వివాహాల్లో ఎవరిని ఎవరుగా భావించాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రపంచం మారుతోందని, కానీ ఈ మార్పులన్నీ భారత్కు ఆపాదించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. స్వలింగ సంపర్క చట్ట విరుద్ధం కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా, స్వలింగ వివాహాలకు అనుమతి లభించడం లేదని ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశామని పిటిషనర్ తరపున లాయర్ అభిజిత్ వాదించారు. స్వలింగ వివాహం చేసుకున్నా రిజిస్టర్ చేసుకోవడానికి అనుమతి లభించని వాళ్ళ వివరాలు తమకు సమర్పించాలని కోర్టు మిత్రాకు సూచించింది. తదుపరి విచారణకు కోర్టు వచ్చే నెల 21 వాయిదా వేసిందనమాట. అంటే సింపుల్గా చెప్తాను చూడండి, యాక్చువల్గా వీళ్ళు హిందూ యాక్ట్ కావచ్చు, వేరే వివాహాల యాక్ట్, మ్యారేజెస్ యాక్ట్ మన ఇండియాలో ఉన్న యాక్ట్స్కి ఇన్క్లూడ్ చేయండి అని పిటిషన్లు వచ్చాయి. స్వలింగం అంటే ఏంటంటే, లైక్ ఇద్దరు మగాళ్ళు లేదంటే ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం అనమాట. అది అంటే హిందూ వివాహ చట్టంలో చెప్తున్న ప్రకారం ఏంటంటే, అందులో రెండు నిర్వచనాలు ఉంటాయి. ఒకటి ఒకరు భార్య అని డిజైగ్నేషన్ అనమాట, వాళ్ళ గుర్తింపు. ఇంకోటి వాళ్ళ వైఫ్ అని, అంటే భర్త భార్య అని రెండు డివైడ్స్ ఉంటాయి. మరి మీలో ఇప్పుడు ఎవరైతే స్వలింగం అంటే లైక్ ఇద్దరు అబ్బాయిలు కావచ్చు, ఇద్దరు అమ్మాయిలు కావచ్చు, మీలో ఎవరు ఆడ ఎవరు మగ అనేది ఎలా తేల్చేది అనేసి చెప్పడం జరుగుతుంది. సో అది మ్యాటర్. ఓకేనా. సో దాని గురించే ఈ కేంద్రం కావచ్చు అండ్ ఢిల్లీ హైకోర్టులో జరిగిన వాదన ఇది. అయితే దీనిపై ఇది మన ఇండియాలో ఉన్న చట్టాలు కావచ్చు, రూల్స్ కావచ్చు, ఏవి కూడా నైతిక విలువల్లో ఏది కూడా ట్రాన్స్జెండర్కి మ్యారేజ్లు గుర్తింపు ఇవ్వాలని ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఈ న్యాయస్థానాల్లో కావచ్చు, అప్పుడు చట్టాలు చేసేటప్పుడు కావచ్చు, రాజ్యాంగాలు రాసేటప్పుడు కావచ్చు, పనితీరులో ఇంత టెక్నాలజీ కానీ ఇంత ఆలోచనలు ముందుకెళ్తాయని ఎవరు ఊహించలేదు. అందుకనే దానిపై ఇంకా చట్టాలు కావచ్చు, ఇంకా సవరణలు కూడా చేస్తారేమో ఫ్యూచర్లో చేయొచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం, స్వేచ్ఛా దేశం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించవచ్చు. అంటే చట్టాలకి సమాజానికి విరుద్ధంగా కాకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు జీవించవచ్చు. ఎందుకంటే ఇద్దరు మనుషులు అంటే ఎవరైతే కలిసి ఉండాలనుకుంటున్నారో వాళ్ళు కలిసి ఉండాలనుకునేటప్పుడు వేరే వాళ్ళ ఒపీనియన్తో వీళ్ళకి అవసరం లేదు. ఎవరో ఒకరు అలా ఉండి వేరే ఒకరిని ప్రేరేపించేటప్పుడు అది ఇతని తరపున తప్పు అవుతుంది, కానీ ఇద్దరు అలా ఉండాలనుకునేటప్పుడు తప్పు ఉండదు. కాకపోతే వీటిపై ఇంకా ఫ్యూచర్లో అప్గ్రేడేషన్ జరుగుతుంది. ప్రజెంట్ ఆ అప్గ్రేడేషన్లో భాగంగా వీళ్ళ వాదనలు వినిపిస్తున్నారని చెప్పుకోవచ్చు మనం, అంతే కదా. అయితే ఇప్పుడు మ్యాటర్ మనం బాగా చూసుకున్నట్టయితే దీనిపై కేసు పడడం జరిగింది, అంటే పిటిషన్ వేశారు. సో ఆ పిటిషన్లో చర్చలు జరిపింది ఏంటంటే దీన్ని విచారణ వేయడం జరిగిందనమాట. సో చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది. ఎందుకంటే ఎందుకు అసలు ఇది ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఈ స్వలింగాలు ఉంటారో, ఇద్దరు మగవారు లేదంటే ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు రిజిస్టర్, మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకునే అవకాశం లేదనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రిజిస్టర్ మ్యారేజ్లో డాక్యుమెంటేషన్లో ఒకరు ఫీమేల్ ఎవరు, అంటే వైఫ్గా ఎవరు ఉండబోతున్నారు, హస్బెండ్గా ఎవరు ఉండబోతున్నారు అనేది కంపల్సరీగా రాయాల్సిన విషయం.
సో ఇలా మగవారు మగవారిలో ఎవరు ఆడ ఎవరు మగ అనేది క్లియర్ చేసుకునే సిచ్యువేషన్లో లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది అన్నమాట. అది అందుకే స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదు ప్రజెంట్ మన ఇండియాలో. ప్రజెంట్ లేదు, ఫ్యూచర్లో రావచ్చు. నెక్స్ట్ ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం, అదేంటో చూద్దాం. సో ఉల్లి ఎగుమతులపై కేంద్రం మరోసారి నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రకాల ఉల్లి ఎగుమతులకు నిషేధం వర్తిస్తుందని, నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. భారీ వర్షపాతం కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతినడంతో కేవలం నెల వ్యవధిలోనే ఉల్లి ధరలు మూడింతలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో దక్షిణాసియా దేశాల్లో వంటల్లో ప్రధానమైన ఉల్లి ఎగుమతుల్లో భారత ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, మలేషియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇలాంటి దేశాలకి ఉల్లిని మన మీద ఆధారపడుతున్నాయి, ఉల్లి మీద, ఉల్లి కోసం. సో ఇప్పుడు మనకే ఉల్లి లభ్యత తక్కువగా ఉంది. ఇప్పుడు మన దేశంలో ఉల్లిని వేరే దేశాలకు పంపించి మనం కోత పెట్టుకోవడం అవసరం లేదు, మన ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎగుమతులను అయితే ఆపేయడం జరిగింది. ఇది తాత్కాలికం అంతే, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఎడిటోరియల్ అండి. ధరణి శ్వాసకోణానికి ముప్పు, శ్వాసకోశానికి. ఇదేంటో చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఈరోజు వరల్డ్ ఓజోన్ డే అనమాట. ఓజోన్ అంటే ఓజోన్ పొర గురించి అందరికీ తెలుసు కదా, ఓజోన్ లేయర్ డే అనమాట ఈరోజు. అందుకోసమే మనం ఈరోజు దీని గురించి చర్చించుకోబోతున్నాం, చూడండి. అనాదిగా మానవాళి జంతుజాలం అడవులపై ఆధారపడి మనుగడ సాగిస్తూ వచ్చాయి. నదులు పుట్టుకకు, అపారమైన సహజ వనరులకు అడవులే ఆలవలం. జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో అడవులదే కీలక పాత్ర. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది అటవీ వనరులపై ఆధారపడి బతుకుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా అటవీ ఉత్పత్తుల విలువ $60,000 కోట్ల పైగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు నివేదికలో చెప్పింది. భూతాపాన్ని పెంచే కార్బన్ ఉద్గారాలను 12-20% తగ్గించడంలో అడవులు ఉపయోగపడుతున్నాయి. అంటే సో ఆ కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు పీల్చుకొని దాని నుండి వచ్చే ఆక్సిజన్ని మనకు వదులుతున్నాయని దాని అర్థం. సో భూమిపై లభిస్తున్న 40% ప్రాణవాయువు వాటి నుంచి ఉత్పత్తి అవుతుంది. మానవాళికి ఇవన్నీ ప్రయోజనాలు కల్పిస్తున్న అడవులు విస్తీర్ణం నానాటికి తగ్గిపోవడం అందరినీ కలిచివేస్తున్న అంశం. పారిశ్రామికీకరణకు ముందు ప్రపంచంలో ఉన్న అటవీ విస్తీర్ణం 590 కోట్ల హెక్టార్లు. ప్రస్తుతం అది 406 కోట్ల హెక్టార్లకు పడిపోయింది. ప్రపంచ అటవీ వనరుల అంచనా 2020 నివేదిక ప్రకారం 1990 నుంచి ప్రతి సంవత్సరం కూడా 17.8 కోట్ల హెక్టార్ల చొప్పున అటవీ ప్రాంతం కోతకు గురవుతోంది, వస్తూ ఉంటుంది. కనుక పారిశ్రామికీకరణ వంటి కారణాల వల్ల అడవులు విధ్వంసానికి గురి కాకుండా కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇక్కడ నేను చెప్పిన డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మన సొంతంగా కావచ్చు, లేదంటే పారిశ్రామికీకరణ అంటే పరిశ్రమ ఇండస్ట్రీస్ని పెంచి దాని ద్వారా ఉద్యోగాలు కల్పించుకోవాలి, దాని ద్వారా డబ్బులు సంపాదించి దేశ ప్రజలను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అడవుల భూములను కూడా నరికేసి, పెద్ద పెద్ద చెట్లు ఉండే ప్రాంతాలు నరికేసి అక్కడ ఫ్యాక్టరీలు కడుతున్నారు. మరి అక్కడ చెట్లు నరికేసి ఇంకెక్కడ చెట్లు నాటుతున్నారు? అంటే మీరు అక్కడ 100 చెట్లు నరికేసి ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మహా అయితే ఒక 20-30 చెట్లు లేదా 50 చెట్లు నాటేస్తే మరి మిగతా 50 చెట్లు ఎవరు నాటుతారు కదా, అది మ్యాటర్. అక్కడ ఏవైతే బీడభూములు ఉంటాయో, లైక్ ఏవైతే పంట పండని భూములు ఉంటాయో, సో కనీసం ఆ భూముల్లో ఆ సంబంధిత కంపెనీ బాధ్యత తీసుకొని అది ఏ ప్లేస్ అయినా గవర్నమెంట్ ప్రాపర్టీస్లో, లేదంటే ఫారెస్ట్ ప్రాపర్టీ అనుకునే దగ్గర, సో దాన్ని మొక్కలు పెంచి దాని నీటి సంరక్షణ. అంటే కొన్ని మొక్కలు మీరు బాగా గమనించినట్టయితే కొన్ని మొక్కలు ఏమవుతాయంటే, సో మనం వాటి పెరుగుదల ఉన్నప్పుడు నీరేస్తే అవి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాటికి వాటర్ అవసరం లేదు, అంటే ఎక్కువ శాతంలో అవసరం లేదు. అలాంటి చెట్లను పెంచి అడవులను ఆ యొక్క చెట్లు పెంచడం వల్ల మనకి ఆక్సిజన్ లభ్యత ఉంటుంది. అవి చేయట్లేదు, గవర్నమెంట్లు అలా తయారయ్యాయి, అది మ్యాటర్. ఓకేనా? సో అయితే జాతీయ అటవీ విభాగం 1952 నాటి నివేదిక ప్రకారం దేశ భూభాగంలో 33% విస్తీర్ణంలో అడవులు ఉండాలి మన ఇండియాలో. ఎత్తైన పీఠభూముల ప్రాంతాల్లో 60%, మైదాన భూముల్లో 20% ఖచ్చితంగా అడవులు ఉండాలి. ఈశాన్య భారతం అయిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో మాత్రమే విధాన లక్ష్యాలకు అనుగుణంగా అడవులు ఉన్నాయి. అంటే ఏ శాతంలో ఎంత శాతంలో అడవులు ఉండాలో అంత శాతంలో ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాల్లో మాత్రమే అడవులు అలా ఉన్నాయి. మన పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్ కావచ్చు, పొరుగు రాష్ట్రం ఒడిశా కావచ్చు,
ఇవన్నిటిలో కూడా బాగానే ఉన్నాయంట. అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో మాత్రమే విధాన లక్ష్యాలకు అనుగుణంగా అడవులు ఉన్నాయి. ఇదే 2019 నాటి నివేదిక ప్రకారం దేశంలో అటవీ విస్తీర్ణం 21.67% అధికంగా అడవులు ఉన్న రాష్ట్రాల్లో మిజోరాం 85.42% ఫస్ట్ ప్లేస్లో ఉంది, అడవులు ఎక్కువగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ 79.63%, మేఘాలయ 76.33%, మణిపూర్ 75.46%, నాగాలాండ్ 75.31% ముందున్నాయి. దక్షిణ భారతంలో కేరళ 54.42%, తమిళనాడు 20.17%, చాలా తక్కువ. కర్ణాటక అయితే ఇంకా తక్కువ, 20.11%. తెలంగాణ అయితే ఇంకా తక్కువ, సో 18.36%. ఆంధ్రప్రదేశ్ అయితే 17.88% ఉన్నాయన్నమాట. ఏవి? దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఇవి, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవి. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. అయితే వినాశనం ఇక్కడ ఏంటంటే మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సో ఈ అటవీ వినాశనం విస్తరిస్తున్న పరిశ్రమల వల్ల వాతావరణంలో కార్బన్ ఉద్గారాలు పెరుగుతున్నాయి. దీంతో భూతాపం అంటే భూమి మీద వేడి పెరిగిపోతుంది. సో అందుకే ఎక్కువ లైక్ అయితే అతివృష్టి లేదా అనావృష్టిలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవే ఎక్కువగా కనబడుతున్నాయి. ఒకవేళ ఇదే కానీ కంటిన్యూ అయితే 2100వ సంవత్సరం నాటికి అతి భయంకరమైన వాతావరణ మార్పులు మనం చూడాల్సి వస్తుంది, అంటే రాబోయే 80 ఏళ్లలో. ఒకవేళ అప్పటికి మనం బతికొండవచ్చు, బతికి లేకపోవచ్చు, అంటే ఆ టైంలో ఆ టైం వచ్చే గ్యాప్లో ఏదైనా జరగవచ్చు, అది దాని అర్థం. సో సమస్త ప్రాణకోటి మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉంది, పడుతుంది, అవకాశం కూడా లేకాదు పడుతుంది. ఈ విపత్తు నివారణ తీసుకోవాల్సిన చర్యలను మనం ఇప్పటి నుండి దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ విషయాన్ని ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి చాలాసార్లు ప్రపంచ సదస్సుల్లో దేశాలకు వివరిస్తూ వస్తోంది, సభ్య దేశాలకు. అందులో భాగమే ప్యారిస్ వాతావరణ ఒప్పంద సదస్సు. ఇప్పుడు అందులో నుండి కూడా అమెరికా తప్పిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. 2015లో జరిగిన ఈ సదస్సు తీర్మానాల ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల పారిశ్రామికీకరణ పూర్వస్థాయి కంటే 2 డిగ్రీల సెంటీగ్రేడ్కు తక్కువ ఉండేలా ప్రపంచ దేశాలు పట్టుదలతో కృషి చేయాలి. ఈ ఒప్పందం ప్రకారం భారత్ 2030 నాటికి 250 కోట్ల నుంచి 300 కోట్ల టన్నుల బొగ్గు పులుసు వాయువును సమానమైన ఉద్గారాలను తగ్గించాలన్నమాట. అంటే ఎంత శాతంలో అయితే మనము కార్బన్ ఉద్గారాలను ప్రేరేపిస్తూ విడుదల చేస్తున్నామో వాటికి రెట్టింపులో వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలనేదే ఆలోచన. సో అందుకు దేశంలో అటవీ విస్తీర్ణం 33% చేరాలి. తాజా నివేదిక ప్రకారం ఉన్నది 21.67%, అంటే ఇంకా పెరగాల్సింది ఎంత ఉంది? 12% పెరగాలి. అంటే నిర్దేశిత లక్ష్యాలకు బాగా వెనుకబడి ఉన్నామని అర్థం. 2015 నుంచి 2019 నాటికి అటవీ విస్తీర్ణం పెరుగుదల 0.33% పెరిగింది గడిచిన 4 ఏళ్లలో. మరో 10 ఏళ్లలో అంటే 2030 నాటికి దేశంలో అటవీ విస్తీర్ణం మరో 11.33% పెరగాల్సి ఉంటుంది. జాతీయ అటవీ విస్తీర్ణం 24.56% ఉంది దేశవ్యాప్తంగా చూసుకుంటే 100లో. అయితే భారత్లోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా అడవులు తరిగి కొండలు చదునైపోతే వన్యప్రాణులకు ప్రమాదంలో పడుతుంది. వన్యప్రాణులు అంటే అడవులు బేస్ చేసుకునే పెరిగే జంతువులు, పులి కావచ్చు, సింహం కావచ్చు, ఏంటంటే జింక కావచ్చు, ఏదైనా సరే అడవులో పెరిగే ప్రతి జంతువు వన్యప్రాణి అనే పిలుస్తాం. వాతావరణంలో ఉష్ణోగ్రతలు అధికమవడం వల్ల సో పర్వతాల్లో ఉండేటప్పుడు వాటి యొక్క వేడి ఎక్కువ ఉండడం, అక్కడ ఉండే జంతువులు చనిపోవచ్చు, లేదా కొన్ని జంతువులు ఈ కార్బన్ ఉద్గారం వల్ల చెట్లు నరికేయడం, వాటిని నివసించడానికి చోటు దొరకపోవచ్చు, వాటికి చెట్లు నరికేయడం వల్ల అక్కడంతా కూడా బీడభూమి అయిపోవడం వల్ల వాళ్ళకి ఆ జంతువులకు ఆహారం దొరకపోవచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో సముద్ర మట్టాలు పెరిగిపోతాయి, ఫలితంగా తీర ప్రాంతాలు ముంపు, అంటే ఒకవేళ సముద్రం ఫ్లోటింగ్ వచ్చింది అనుకోండి, సముద్ర మట్టం పెరగడం వల్ల అంటే మనం ఉండే ప్రదేశానికి సముద్రం ఈక్వల్గా ఉండడం వల్ల ముంచుకు వచ్చేస్తాయి అన్నమాట. వాతావరణ మార్పులు వర్షపాతంపై ప్రభావం చూపిస్తాయి. సో తుఫానులు, వరదలు వస్తే ఎక్కువగా ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది. అధిక వర్షాలు, వరదలు నేల క్షయానికి కారణమవుతాయి. అడవుల నరికివేత వల్ల ప్రాణవాయువు పరిమాణము తగ్గిపోతుంది. అందువల్ల విస్తీర్ణమైన అడవులను భూమికి ఉపరితలంగా వ్యవహరిస్తూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అటవీ విస్తీర్ణం పెంపుదలపై దృష్టి సారించాలి. అభివృద్ధి పేరిట విపరీతమైన పారిశ్రామికీకరణ వాటిని ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలని చెప్తున్నా. ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి, ప్రమాదంలో వృక్ష జాతులు, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈరోజు ఓజోన్ డే, కానీ నేను ప్రస్తావించింది అడవుల గురించి. కానీ అడవులకి ఓజోన్కి చాలా దగ్గర సంబంధం ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను చెప్తున్నా. చూడండి, నేను ఎప్పుడు కూడా ఇది ఓజోన్ లేయర్ అనుకోండి, ఇది రియలిస్టిక్ స్కై, ఇది ఇంకా మన ఆకాశంలో ఉండే చాలా రకమైన లేయర్స్. ఆ లేయర్స్ అన్నీ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ సన్ అండ్ మూన్, అంటే సూర్యుడు, చంద్రుడు.
మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు దగ్గరగా ఉన్నది ఓజోన్ లేయర్. మనం బాగా గమనిద్దాం ఇక్కడ, నేను ఫ్యాక్టరీలు బొమ్మలు వేస్తాను చూడండి, ఫ్యాక్టరీస్ ఓకేనా, ఫ్యాక్టరీస్ ఇవంతా కూడా. అయితే ఇవి అడవులు ఓకేనా, అడవులు ఇవి చూస్తారు అడవులు ఓకే, ఇవి ప్రజలుండే నివాస ప్రాంతాలు ఓకేనా. అయితే ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఒకటే, అడవుల ద్వారా ఓకేనా, అడవుల ద్వారా ఒకవేళ గాలి వీచినా ఏం జరిగినా ఓజోన్ లేయర్లో లేదంటే ఆకాశంలో కలిసేది స్వచ్ఛమైన గాలి, ఎలాంటి కాలుష్యం లేని గాలి అనమాట కలిసేది ఓజోన్కి, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లము లేదు ఓకేనా. నెక్స్ట్ ఫ్యాక్టరీస్. సో ఈ ప్రదేశాలు లేక ఇంకా, ఎందుకంటే మనుషులు జీవించే ప్రదేశాలను ఖాళీ చేసి ఇప్పటికే కొన్ని ఫ్యాక్టరీలు కట్టారు, వాటి విరుద్ధంగా చర్యలు జరగడం వల్ల ఇప్పుడు అడవుల్ని కొట్టేసి ప్రభుత్వాలు అడవుల్లో వాళ్ళకి భూములు కేటాయిస్తున్నాయి ఓకే, నరికేశారు, బాగానే ఫ్యాక్టరీ కట్టేశారు. ఇది ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ తయారు చేసేటప్పుడు దాని నుండి వెలువడే విషవాయువులు, మెల్లగా విషవాయువులు గాల్లో కలుస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన అడవుల ద్వారా వెళ్ళే వాయువుకి ప్రాబ్లం ఏం లేదు, కానీ ఎందుకంటే మనం విడుదల చేసే ప్రతి వాయువుని, చెడ్డ వాయువుని మ్యాక్సిమం చెట్లు దాన్ని ప్యూరిఫై చేసి మనకు వదులుతున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే ఈ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవి విషవాయువులు రిలీజ్ చేయడం వల్ల అంటే ఫస్ట్ మన చుట్టూ ఎన్విరాన్మెంట్లో ఒక విధమైన ఉష్ణోగ్రత లెవెల్స్ పెరుగుతాయి, వేడి పెరుగుతుంది అనమాట, బర్నింగ్ పవర్ పెరుగుతూ వస్తుంది. ఆ బర్నింగ్ పవర్ ఓజోన్లోకి వెళ్ళి ఓజోన్ మెల్లగా వేడెక్కి చిరిగిపోవడం జరుగుతుంది అనమాట, అంటే విచ్ఛిన్నం అయిపోతుంది, చల్లా చెదిరైపోవడం జరుగుతుంది ఓకేనా. మెయిన్ దీనివల్లే, ఫ్యాక్టరీస్ వల్లే మెయిన్ చెప్పాలంటే అది పారిశ్రామికీకరణం వల్లే అది జరుగుతుంది మెయిన్గా అది, ఎందుకంటే విషవాయువులు వేడిని వెదజల్లుతున్నాయి బయట ప్రపంచానికి. అయితే ఇక్కడ ఎవరి వల్ల లాస్ అవుతుంది ఓజోన్ లేయర్కి? ఫ్యాక్టరీస్. అయ్యా అబ్బా ఓజోన్ గురించి చెప్తే అసలు ఓజోన్ మనకేంటి అని మీ అందరికీ డౌట్ వస్తున్నప్పుడు, ఓజోన్ అనేది ఇప్పుడు ఏదైతే ఇక్కడ నేను సూర్యుడి బొమ్మ గీసాను చూడండి, ఆ సూర్యుడి నుండి వచ్చే కిరణాలు డైరెక్ట్గా మన మీద పడడం వల్ల అవి చాలా ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉండడం వల్ల అవి మన చర్మం మీద పడినప్పుడు చర్మ క్యాన్సర్ కావచ్చు, చర్మ డైజెస్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయంట, చాలా అధిక శాతంలో వస్తాయి. ఈ విషయాన్ని మీరు ప్రజెంట్ 10th క్లాస్ లేదంటే 9th క్లాస్ ఈ బేసిక్ టైంలో నేర్చుకోగలుగుతారు. నా అంటే మనం చదువుకున్న అంటే నా ఏజ్లో నేను చదువుకునేటప్పుడు అవి లైక్ 9th 10th స్టేజ్లో ఇచ్చేవారు, కానీ ఇప్పుడు నాకు తెలిసి ఆ స్టేజ్ని 8th 7th స్టేజ్లో ఇస్తారు ఓజోన్ పొర గురించి అక్కడ నుండి. అంటే ఓజోన్ పొర గురించి అప్పుడు బేసిక్లో చెప్పేవారు, ఓజోన్ పొర అని చెప్పారు, కానీ ఓజోన్ పొర వల్ల మనకి కలిగే లాభాలేంటి నష్టాలేంటి అనేది ఐ థింక్ నేను 8th 9th అనుకుంటా ఆ టైంలో తెలుసుకున్నా నా స్టేజ్లో అప్పట్లో. సో అంటే దాని అర్థం ఏంటంటే ఓజోన్ పొర అనేది మన సూర్యుడి నుండి వచ్చే ఏవైతే ఎక్కువ పవర్ కలిగిన కిరణాలు ఉంటాయో ఆ సన్ రైజ్ అనేది మన మీద పడడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి, స్కిన్ డ్యామేజ్ అవుతుంది, దానివల్ల మనిషి చాలా తక్కువ కాలం బతికే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే బర్నింగ్కి గురవుతాడనమాట. అలా కాకుండా ఉండే విధంగా ఈ ఓజోన్ లేయర్ మన ప్రపంచ జీవుల్ని కాపాడుతుంది అనమాట, ప్రతి జీవిని కాపాడుతుంది. ఎండ ఎక్కువ వచ్చి సముద్రం మీద పడితే నీరంతా వేడెక్కి చేపలు చనిపోతాయి, సముద్రంలో ఉండే చనిపోతాయి. సో అడవులు ఇప్పటికే నరికేశారు, సో నివసించడానికి వాటికి ఆసరాగా ఉండడానికి, ఒకవేళ సూర్యుడు గట్టిగా వేస్తే ఒక చెట్టు కింద ఉండడానికి కూడా ఆ ప్రాణులకి, అవన్నీ ప్రాణులకి అవకాశం ఉండదు, అవి చచ్చిపోతాయి. మనం అయితే ఇంట్లో ఉన్న ఇంట్లో అధిక వేడి ఎక్కువైపోయి మనం కూడా ఈ స్కిన్ ఫస్ట్ ఏంటంటే స్కిన్ ఎలర్జీస్, స్కిన్ క్యాన్సర్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యి మెల్లగా మనం కూడా మన జీవితకాలం తగ్గిపోతుంది అనమాట. అలా కాకుండా ఈ ఓజోన్ లేయర్ కాపాడుతుంది, కానీ ఆ కాపాడే ఓజోన్ లేయర్కి మనం కన్నాలు పెడుతున్నాం, అది పారిశ్రామికీకరణం కారణం. సో సరే పారిశ్రామికీకరణం చేసేటప్పుడు దాంట్లో ఆ ఏర్పాటు చేసిన ఆ కంపెనీలో సగంలో సగం చెట్లు పెంచడం, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎక్కడైతే చెట్లు నరికేసి ఆ ఫ్యాక్టరీ కట్టారో ఖాళీగా ఉండే ప్రదేశాల్లో అతి వాటికంటే ఎక్కువ ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని చెట్లు పెంచడం చాలా మంచి పద్ధతి. నువ్వు ఒక దగ్గర నరికేస్తే ఇంకో దగ్గర వేయి ఓకేనా, అలా అనమాట. అంతేవిధంగా కార్బన్ ఉద్గారాలు తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, ఫ్యాక్టరీస్ నుండి వచ్చే వాయువుని వేరే విధంగా ఏదైనా సోర్స్ కిందకి కన్వర్ట్ చేయడం, అండ్ వచ్చే విషవాయువులు ఏవైతే ఉంటాయో వాటిని సముద్రాల్లో కలిపేయకుండా, ప్యూరిఫై చేయకుండా, నదుల్లో కలిపేయకుండా ప్యూరిఫై చేసి అందులో దాని ద్వారా ఆ చెత్త ద్వారా ఇంకేదైనా ఫ్యూయల్ని తయారు చేయడము, మిగతా దాన్ని మెల్లగా ప్యూరిఫై చేసి సముద్రంలో నదిలో కలపడం మంచిది. ఎందుకంటే ఆ నదుల్లో కలపడం వల్ల ఎక్కడో దగ్గర చాలామంది ఆ వాటర్ను తాగేవారు ఉంటారు, ఇప్పటికీ చాలామంది గంగా నదిపై తాగే వాటర్పై చాలామంది డిపెండ్ అయి ఉన్నారు.
కానీ చాలా దగ్గరలో అవి కలుస్తున్నాయి మనకు తెలియకుండా చిన్న చిన్న కంపెనీస్ ద్వారా. అవి జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నమాట. అడవులు పెంపకం చాలా ఇంపార్టెంట్. ఓజోన్ లేయర్ కాకపోతే ఇంతకు ముందుగా చూసుకుంటే ఓజోన్ లేయర్ 2018లో పనితీరు బాగానే ఉందంట. అంటే మరీ అంత అనుకున్న స్థాయిలో లేదు, కొంచెం బాగానే ఉంది, అప్పటికంటే అంత పెద్ద హోల్స్ ఏమీ లేవు, బాగానే పనిచేస్తుందని కొన్ని నివేదికల్లో తేలింది, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కానీ దాన్ని ఇంకా మనం పెంచుకోవాలి, కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవాలి. ఇప్పుడు వాతావరణ మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు, అవి అల్పపీడనాలు, ఇవి తొక్క తోటకూర, ఇవన్నిటికీ రీజన్ అదే. మనం ఓజోన్ లేయర్ని కాపాడుకోవాలి, కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి. చెట్ల పెంపకం అతి ముఖ్యంగా, చెట్ల పెంపకం ద్వారా వచ్చే బెనిఫిట్ ఇంకా దేని ద్వారా రాదు, చెట్ల పెంపకమే. నేను చాలా 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 వీడియోస్లో మీకు చెప్తూనే వస్తున్నా, మీకు ఎక్కడైనా మీ ఊర్లలో, ఎందుకంటే సొంత ఊర్లలో అక్కడ ఉండే గ్రామాల్లో మనం ఒక దగ్గర చెట్టు వేస్తే ఎవడో పీకేయడానికి ఇది నా ప్లేస్ అనుకునే ప్రాంతాలు కొంచెం తక్కువ ఉన్నా కానీ చెట్లకు ప్రిఫరెన్స్ ఇచ్చే కొన్ని ఉంటాయి. లేదా మీ ఇంటి ముందు ఖాళీ ప్రదేశంలో చెట్ల పెంపకాలు చేయండి, కనీసం 2 లేదా 3 చెట్లు పెంచండి. అది నీ చుట్టూ ఉండే నీ ఫ్యామిలీకే కాకుండా ఊళ్ళో ఉండే కొంతమంది ఫ్యామిలీస్కి అవకాశం వస్తాయి, ఛాన్స్ కల్పిస్తుంది బ్రతకడానికి. అలాగే ప్రతి ఇంటి దగ్గర ఒక 2 చెట్లు వేసుకొని పోతే చూడండి, ఒక్కసారి చూడండి ఊరంతా ఎంత పచ్చగా ఉంటుందో కదా. అది అట్ ది సేమ్ టైం ఇంకుడు గుంతలు తీసుకోండి, ఇంకుడు గుంతలు, అది బాత్రూమ్ డ్రైనేజీ కావచ్చు ఏదైనా, ఇంకుడు గుంతలు మాత్రం ప్రకటించండి. ఇంకుడు గుంతలు అనేవి చాలా ముఖ్యం. ఓకేనా, నేను చెప్పేది అదే, ఇంకుడు గుంతలు మాత్రం మిస్ చేయకండి. ఎవరైనా ఇంకుడు గుంతలు ఉంటే ఇంకులు, ఒకవేళ డ్రైనేజీ, ఒకవేళ మీకు డ్రైనేజీ కనెక్షన్ ఉంటే ఇచ్చేసి పర్టికులర్గా ఒక ఇంకుడు గుంట తీయండి. అంటే లైక్ ఏంటంటే, మీరు స్నానం చేసే వాటరు ఇంకుడు గుంతల్లోకి వెళ్ళే విధంగా, బట్టలు ఉతికే వాటర్ ఇంకుడు గుంతల్లోకి వెళ్ళే విధంగా, మీరు మొహాలు సబ్బులు అవి కడుకునేటప్పుడు ఇంకుడు గుంతలోకి వెళ్ళే విధంగా పెట్టుకొని, ఓన్లీ డ్రైనేజీది మాత్రం డ్రైనేజీకి కనెక్షన్ పెట్టుకునేటట్టు ఇంకుడు గుంతలు. ఇకపై ఎవరైనా ఇల్లులు కట్టుకునేటప్పుడు ఎవరైనా సజెషన్ ఇవ్వాలంటే ఈ విధంగా ఇవ్వండి. ఎందుకంటే మనకి ఆ ప్రాంతంలో వాటరు ఇప్పుడు ఒకవేళ అది మనకి పెద్దగా ప్రాఫిట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో నెక్స్ట్ మన జనరేషన్కి అది ఒక మంచి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, వాటర్ని దాచుకునే విధంగా ఒక వనర్ అవుతుందన్నమాట. అది మ్యాటర్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో పర్యావరణాన్ని కాపాడాలి, అదే మనల్ని కాపాడుతుంది. దాని మీద మనం విరుచుకు పడితే ఇంకా లైట్ తీసుకుంటే మట్టుకు అది మన మీద ఇంకా లైట్ తీసుకుంటుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.